కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి। ఇవాల్ వచ్చేసి మా ఇంటికి పెద్ద పార్సల్ అనేది వచ్చింది Amazon నుంచి। సో చూద్దాం మరి ఇందులో ఏముంది ఏంటి అనేది మార్నింగ్ వచ్చింది। సో నేను ఇవాల్ ఈ వీడియో పెట్టాలి కాబట్టి పెట్టేస్తున్నాను అన్నమాట। సో ఓపెన్ చేద్దాం। నేనైతే ఆల్్రెడీ ఓపెన్ చేశాను అంటే పైన తీసేసాను అన్నమాట। సో ఎలా వచ్చింది ఏంటి చూద్దాం అనేసి। సో ఈ విధంగా ప్యాకింగ్ అయితే రావడం జరిగింది। Amazon నుంచి ఏది ఆర్డర్ చేసినా సరే ప్యాకింగ్ అనేది చాలా నీట్ గా వస్తుందన్నమాట। అండ్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా తీసుకొస్తారు। ఒక్కసారి దగ్గర నుంచి ఒక లుక్ అనేది వేసేసుకోండి ఏ విధంగా ఉంది బాక్స్ ఏంటి అనేది। సో మీ ముందు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అన్నమాట। ఓపెన్ చేసి చూపిస్తున్నాను। సో ఈ విధంగానైతే రావడం జరిగిందన్నమాట। సో ఇందులో వచ్చేసి నేను తీసుకున్నాను కాంబో సెట్ లాగా ట్రావెల్ బ్యాగ్స్ అనేది తీసుకున్నాను అన్నమాట। సో చూద్దాం మరి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చాయి ఏంటి అనేది। సో దీనికి చక్కగా కవర్ అయితే రావడం జరిగిందన్నమాట। ఈ విధంగా నేను మార్నింగ్ ఓపెన్ చేసి చూసాను ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ వచ్చిందా ఏంటి అన్ని కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఓపెన్ చేశాను అన్నమాట। అందుకే ఈ విధంగా ఉంది లేదు అనుకుంటే మొత్తం ఈ విధంగా కవర్ అయి వచ్చిందన్నమాట నీట్గా। అండ్ దీన్ని అయితే ఓపెన్ చేస్తాను దూరం నుంచి చూడండి నేను ఎలా ఓపెన్ చేస్తున్నాను ఏంటి అనేది। వెయిట్ కూడా చాలా ఉంది అన్నమాట। సో చాలా సాలిడ్గా కూడా ఉంది। అండ్ నేను తీసుకుంది బ్రాండెడ్ ఐటమే తీసుకున్నాను అనమాట। సో ఈ విధంగానైతే బ్యాగ్స్ రావడం జరిగింది। ఓకే ఈ విధంగా తీస్తే మనకు ఈజీ అవుతుంది। సో ఇలానైతే రావడం జరిగింది। బాక్స్ లో వచ్చేసి మనకు లోపల ఇంకొకటి పెట్టారనమాట అంటే కింద పడ్డా కానీ ఏ మాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి పెట్టారు। సో దగ్గర నుంచి చూద్దాం। నేను ఆల్రెడీ ఓపెన్ చేశానని చెప్పాను కదా ప్రతి బ్యాగ్ కూడా మనకు ప్యాకింగ్ అయ్యి వచ్చిందనమాట నీట్గా ఇట్లాంటి కవర్లో। నేనైతే అన్నీ కూడా నీట్గా తీసి పెట్టాను ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకూడదు కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి। సో నేను చక్కగా కూర్చుంటాను ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు చక్కగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నించొని చేయలేము కాబట్టి। అండ్ మొత్తం కూడా ప్యాకింగ్ అయి వచ్చిందనమాట మనకు। ముందుగా నేను బ్యాగ్ అనేది చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది। తేగానే మా బాబు దీనిపైన కూర్చున్నాడు పడుకున్నాడు నాకు కూడా తెలీదు నేను ఇంట్లో పని చేసుకుంటూ కూర్చున్నాను వాడు చక్కగా డబ్బా పైన పడుకున్నాడు అనమాట కానీ ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వలేదు। సో ఇలా పోయిందంటే డ్యామేజ్ అయితే అవ్వలేదు అనమాట। సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టోటల్ బ్యాగ్ లుక్ అనేది చూపిస్తున్నాను ఏ విధంగా ఉందనేది। సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగానైతే రావడం జరిగింది స్టాండ్ టైప్ రావడం జరిగింది అనమాట। సో వీల్స్ కూడా రావడం జరిగింది అనమాట। సో వీల్స్ వచ్చేసి మనకు మంచి క్వాలిటీ ఉన్న వీల్స్ అయితే రావడం జరిగింది। నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను పెట్టిన బడ్జెట్కి ఓకే బాగుంది బెటర్గా ఉంది అనిపించింది అనమాట। సో ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ట్రా జిప్ అయితే రావడం జరిగింది అనమాట। సో ఈ విధంగా ఎక్స్ట్రా పాకెట్ అనేది రావడం జరిగింది అనమాట మనకు ఈ విధంగానైతే ఉంటుంది। సో చూసుకోవచ్చు లోపల కూడా మనకు క్లాత్ అనేది బాగుంది క్వాలిటీ క్లాత్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట। సో నేను బ్రాండ్ ఏంట అనేది స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను మీరు చూసుకోవచ్చు। అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక జిప్ అనేది రావడం జరిగింది అనమాట। సో ఈ విధంగానైతే ఉంది। సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా పట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా మనకి ఈ విధంగా స్టాండ్ అయితే ఇచ్చారు అలాగే లాక్ చేసుకోవడానికి లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట మనకి చక్కగా। అండ్ తర్వాత వచ్చేసరికి మనము ఈ విధంగా వీల్స్ వచ్చినప్పుడు తీసుకెళ్ళడానికి అంటే లాక్ వెళ్ళడానికి దగ్గర నుంచి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ విధంగానైతే బటన్స్ టైప్ రావడం జరిగింది అనమాట। సో ఇక్కడ చూసుకున్నట్లయితే బటన్ ప్రెస్ చేసినట్లయితే లోపలికి వెళ్ళిపోయి లాక్ అయిపోతుంది మనం ఎంత తీసినా కూడా అస్సలు రాదు। సో అదే మనం బటన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పైకి రావడం జరుగుతుంది అనమాట। సో అలా మనం ఎంత పైకి అంటే ఇంత పైకి అయితే లెంత్ అయితే ఇంత రావడం జరిగింది చక్కగా మనం ఈ విధంగా దూరం నుంచి మీరు చూసినట్లయితే చక్కగా మనం ఈ విధంగా ఈజీగా లాక్ వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది। సో చూసుకోవచ్చు క్వాలిటీతోనైతే ఎక్సలెంట్గా రావడం జరిగింది। సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది మళ్ళీ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట। ఇది కూడా మనకు లాకింగ్ విధానం కానివ్వండి అలాగే దీనికి ఉన్న స్టాండ్ కానివ్వండి చాలా సాలిడ్గా ఇచ్చారనమాట ఏమాత్రం కూడా అంటే అలా డ్యామేజ్ అయ్యే పీస్ కాకుండా మంచి సాలిడ్గా ఇచ్చారనమాట। సో మనం ఎంతైనా పెట్టుకెళ్ళొచ్చు బరువు అనేది ఎంతైనా పెట్టుకెళ్ళొచ్చు అనమాట చాలా సాలిడ్గా ఉంది మళ్ళీ నేను దీన్ని ప్రెస్ చేసి ఈ విధంగా లోపల పెట్టేస్తున్నాను। అండ్ దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఎన్ని పీసెస్ వచ్చాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను। మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ బ్యాగ్ని ఈ ట్రావెల్ బ్యాగ్స్ని మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే ఈ ట్రావెల్ బ్యాగ్స్ నేను అమెజాన్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది అనమాట। నేను ఇప్పుడు మీకు అమెజాన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను పర్చేజ్ చేసిన బ్యాగ్
లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నచ్చితే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా మంచి ప్రైస్ లో మనకి కాంబో సెట్ అనేది రావడం జరిగింది అన్నమాట. సో నేను వీటి కోసం ఎంతగానో సెర్చ్ చేశాను అన్నమాట. సో జిప్స్ ఎక్కడ ఉన్నాయనేది చూస్తున్నాను. బాగా 2-3 డేస్ బాగా వెతికి వెతికి తీసుకున్న ప్రోడక్ట్ అన్నమాట. చాలా బాగుంది, ఫుల్లీ హ్యాపీ అన్నమాట నేనైతే మాత్రం. అండ్ మన జిప్స్ కూడా చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ జిప్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూపిస్తున్నాను, ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంకొకటి రావడం జరిగింది. సో చూసుకోవచ్చు బ్యాగ్ అంతా కూడా ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మనకు నెట్ టైప్ రావడం జరిగింది. చిన్న పాకెట్ టైప్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ కానివ్వండి అలా ఏదైనా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇన్నర్ వేర్స్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. సో జిప్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ జిప్స్ అనేది రావడం జరిగింది అన్నమాట. సో లోపల గిట్ట చూసుకున్నట్లయితే లోపల ఓపెన్ చేస్తాను ఇవి కూడా తీసేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు లోపల వచ్చేసి స్పేస్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది అన్నమాట. సో స్పేస్ అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా పెద్దగా ఉంది. కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది. ఇందులో వచ్చేసి మనము ఈజీగా ఒక 20-30 మెంబర్స్ అంటే బట్టలు అయినా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట, అంత పెద్దగా ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా రావడం జరిగింది అనమాట. సో బట్టలన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగానైతే ఇవ్వడం జరిగింది. అండ్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. లోపల కూడా మనకు ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీతో ఉన్న ఫ్యాబ్రికే మనకు ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని ఒక్కసారి దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఇందు లోపల వచ్చిన ఇంకొక పీస్ని చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ అన్నింటికి కూడా మనకి ఇదే విధంగా స్టాండ్, వీల్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ స్టాండ్ కానివ్వండి, ఇక్కడ మనం పట్టుకెళ్ళడానికి కానివ్వండి, ఈ విధంగా అన్నీ కూడా క్లియర్ టు క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లాక్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు క్లియర్ ఇవ్వడం జరిగింది. జిప్స్ కూడా మనకు బ్రాండెడ్ జిప్సే, సేమ్ మనకు బిగ్ సైజ్లో ఉన్నవి ఏ క్వాలిటీతో ఉన్నాయో ఇవి కూడా సేమ్ అదే క్వాలిటీతో ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా మనకు పాకెట్ అనేది రావడం జరిగింది అనమాట, ఎక్స్ట్రా పాకెట్ టైప్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రికే యూజ్ చేయడం జరిగింది, ఎక్సలెంట్గా ఉంది. నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. ఇంత పెద్దగా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని పీసెస్ ఉన్నాయి, ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాను, కానీ ఇంత బాగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంకొక పీస్ అనేది రావడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నీట్గా ఇట్లాంటి కవర్లో, ఒక్కొక్కటి కూడా ఇట్లాంటి కవర్లో ప్యాకింగ్ చేసి పెట్టారనమాట. మార్నింగ్ నేను రాగానే మీ అందరికీ తెలిసిందే, మనం ఏదైనా పార్సల్ వచ్చిందంటే దాన్ని ఓపెన్ చేసి వరకు ఊరుకోము. సో నేను కూడా అంతే ఓపెన్ చేసి చూశానన్నమాట క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ విధంగానైతే మనకు రావడం జరిగింది అనమాట. సేమ్ నెట్ అయితే రావడం జరిగింది. అండ్ లోపల వచ్చేసి ఇంకొక బ్యాగ్ మా బాబు పడుకున్నానని చెప్పాను కదా, సో అది వాడి వెయిట్ 28 కేజెస్ అనమాట వాడు ఇప్పుడు ప్రస్తుతం. సో వాడి వెయిట్ పడ్డా కూడా మనకి ఇంత బాగున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు మంచి క్వాలిటీతోనే ఉన్నాయి. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే 100% ట్రై చేయండి, మంచి క్వాలిటీతో ఉన్న బ్యాగ్సే మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చిన్నది ఓపెన్ అనేది చేస్తున్నాను అనమాట. సో దీనిపైన పడుకోవడానికి చెప్పాను కదా, సో అందువల్ల ఈ విధంగా అయింది, కానీ ఏమాత్రం కూడా మనకు డ్యామేజ్ అయితే అవ్వలేదు. ముందుగా నేను చిన్న జిప్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట. చిన్న పాకెట్ ఇచ్చారు కదా, సో దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మనం మళ్ళీ. సో ఏమాత్రం కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు మనకి. సో ఈ విధంగానైతే మొత్తం అన్నీ కూడా లాక్ సిస్టమ్ కానివ్వండి, వీల్స్ కానివ్వండి, అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే క్వాలిటీతో రావడం జరిగింది అనమాట. సో లోపల చూసుకున్నట్లయితే చిన్న దాంట్లో మనకి ఈ విధంగానైతే రావడం జరిగిందనమాట. సో ఇలా మనకు పాకెట్ కూడా వచ్చింది, ప్లస్ ఇలా స్పేస్ కూడా వచ్చింది. ఇందులో వచ్చేసి మా 4 మెంబర్స్వి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మనము ఇందులో 10 మెంబర్స్ అయితే మనకి ఈజీగా పడతాయన్నమాట. సో బట్టలన్నీ కూడా మనకు సెట్ అయితే 10 మెంబర్స్కి సరిపడే బట్టలు అయితే ఉంటాయి ఇందులో. చాలా పెద్దగా ఉన్నాయి, స్పేస్ అనేది చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో మనకైతే రావడం జరిగింది. సో చూసారు కదా వీటిని ఓపెన్ చేసి మీకు క్లియర్ టు క్లియర్ వీడియో అనేది పెట్టాను. చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో మాత్రమే ఉన్నాయి, నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీటి కాస్ట్ ఎంత ఉందనేది కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను, కాబట్టి హ్యాపీగా షాపింగ్ అనేది చేసేసుకోండి. అలాగే ఈ ట్రావెల్ బ్యాగ్స్ కనుక సేమ్ నేమ్ తీసుకున్నవి యాజ్ ఇట్ ఈస్గా మీరు తీసుకోవాలి, పర్చేజ్ చేయాలి అనుకుంటే మాత్రం వీటికి సంబంధించిన లింక్స్ అనేది
నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి మనకు కాంబో సెట్ లాగా రావడం జరిగింది అన్నమాట నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇంత పెద్ద సైజ్ లో వస్తాయనేంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సో హ్యాండ్ అంటే మనకి ఈ విధంగా హ్యాండిల్స్ కానివ్వండి అన్ని కూడా చక్కగా ఎక్సలెంట్ ఐటమ్ అనేది రావడం జరిగింది అన్నమాట ఏ మాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్ ప్యాకింగ్ తో అలాగే నంబర్ 1 క్వాలిటీ తో మనకైతే రావడం జరిగింది నచ్చితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేసుకోండి మంచి బ్రాండెడ్ ఐటమే నేను పర్చేస్ చేయడం జరిగింది అన్నమాట సో ఇవాల్టి మన వీడియో ఏ మాత్రం కూడా మీకు యూస్ఫుల్ అయింది అండ్ బాగుంది అనిపిస్తే మాత్రం గట్టిగా ఒక లైక్ ఇచ్చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అలాగే ఈ ట్రావెల్ బ్యాగ్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా డెఫినెట్ గా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది పెట్టండి అండ్ నేను పెట్టిన కాస్ట్ అనేది ఓకే రీజనబుల్ గా ఉందా లేదంటే మీకు ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా మీ అమూల్యమైన సలహాలు సూచనలు అన్ని కూడా నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరికీ బై బై